హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వీలింగ్ జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం నేను వీలింగ్ జాకెట్ కొలతలు వచ్చేసి బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి 15 ఉందండి 15 ఉంటే నేను 1 ఇంచ్ కలుపుకొని 16 చేసుకున్నాను నడుము లూజ్ వచ్చేసి 34 ఉంది 34 కి 12 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు 9 1/2 ఉంది దానికి 1 ఇంచ్ కలుపుకున్నాను తర్వాత హ్యాండ్ లూజ్ 6 1/2 ఉంది 6 1/2 కి మనం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం తర్వాత వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి 16 ఉంది ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 1/2 ఉంది చెస్ట్ ఉంటది కదా సెంటర్ డాట్ వచ్చేసి 10 1/2 తర్వాత వచ్చేసి 12 ఉండండి కిందకి మన సెంటర్ డాట్ కరెక్ట్ గా 10 1/2 దగ్గర ఉంది అక్కడ నుంచి కింది క్రాస్ పట్టి దగ్గర ఉంటది కదా అక్కడికి 12 ఉంది దీనికి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఉండండి ఈ 10 కి మనం 1/2 ఇంచ్ లూజ్ కి 2 ఇంచెస్ పచ్చకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్ అమ్మడి ఈ వీలింగ్ జాకెట్ అనేది కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనం లెంగ్త్ 15 అనుకున్నాం కదా ఈ 15 కి 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 16 అంటే నేను 16 పెట్టేస్తున్నాను 1 ఇంచ్ మనం కింద ఈ పట్టు వేస్తాము తర్వాత వచ్చేసి షోల్డర్ మీద ఖర్చు పడతాం కదా దానికి వచ్చేసి నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా 16 దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను తర్వాత షోల్డర్ వచ్చేసి 16 అంటే 16 లో ఆఫ్ వచ్చేసి 8 ఇక్కడ 8 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను తర్వాత మనకి ఎగుడు దిగుడు రాకుండా ఇటు సైడ్ కూడా మనం 16 దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాం మనకి స్ట్రైట్ గా ఉంటుంది క్లాత్ అనేది బయటికి కిందకి వెళ్ళిపోకుండా స్ట్రైట్ గా ఉంటుంది ఇలా 16 పెట్టాం 16 లో సగం వచ్చేసి 8 పెట్టాం కదా మనం షోల్డర్ అంటే మనం ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి చంక దింపు వచ్చేసి 7 1/2 వేసుకున్నాం అంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని 7 1/2 వేసుకున్నాం 7 1/2 లో సగం వచ్చేసి 3 1/4 తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఉంది కదా మనం మామూలు బిగ్ నెక్ కి అయితే 1/2 ఇంచ్ కలుపుకుంటాం ఖర్చు కోసం కానీ ఇది హై నెక్ కదా మనకు నెక్ అనేది ఎక్కువగా కట్ చేయం కదా కట్టేసినట్లు ఉంటుంది బ్లౌజ్ బ్యాక్ లో కాబట్టి 1/2 ఇంచ్ కాకుండా 1 ఇంచ్ అనేది నేను లూజ్ తీసుకుంటున్నాను అంటే లగన్ పెడుతున్నాను తర్వాత 2 ఇంచులు ఖర్చుకు పెడుతున్నాను మన డీప్ నెక్ అయితే 1/2 ఇంచ్ లూజ్ కలుపుకుంటాను కానీ ఇది హై నెక్ కాబట్టి నేను ఇక్కడికి 10 పెట్టి 1 ఇంచ్ లూజ్ కలుపుకున్నాను 2 ఇంచెస్ అనేది ఖర్చుకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ ఆర్మ్ రౌండ్ ని ఇలా బాక్స్ లాగా వేసుకున్నాం మామూలు మనం డీప్ నెక్ అయితే చెస్ట్ లూజ్ తీసుకొని 1/2 ఇంచ్ లూజ్ కలుపుకుంటాం హై నెక్ అయితే 1 ఇంచ్ కలుపుకోవాలి మన నెక్ అనేది డీప్ ఉండదు కదా పట్టేస్తది కాబట్టి 1 ఇంచ్ లూజ్ కలుపుకొని 2 ఇంచెస్ ఖర్చుకు కలుపుకోవాలి తర్వాత నడుము లూజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 34 అనుకున్నాం కదా ఈ 34 కి మనం 12 ఇంచెస్ యాడ్ చేసుకున్నామంటే 46 వస్తుంది 46 ని మనము 4 భాగాలు చేసుకోవాలి 46 ను మనం 4 భాగాలు చేసుకున్నామంటే 11 1/2 వస్తుంది మనం ఇక్కడ 11 1/2 పెట్టుకున్నాం 12 ఇంచెస్ ఎందుకు యాడ్ చేసుకోవాలనే డౌట్ రావచ్చు ఇప్పుడు మనము 34 అనుకున్నాం అనుకోండి 34 అంటే దాన్ని 4 భాగాలు చేసామంటే 8 1/2 వస్తుంది ఇక్కడ 8 1/2 చేశాను కదా తర్వాత ఇక్కడ వచ్చేసి డార్క్ కోసం 1 ఇంచ్ కట్ కోసం 2 ఇంచెస్ అంటే మనం ఒక ఫోల్డింగ్ మీదనే డార్క్ కు 1 ఇంచ్ కట్ల కోసం 2 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ యాడ్ చేస్తున్నాం కదా ఒక మంట పైనే అలాగే మనకి 4 మంటల మీద వచ్చేసి 12 ఇంచెస్ యాడ్ అవుతుంది దాని కోసమే నేను 34 కి 12 ఇంచెస్ అనేది యాడ్ చేసుకున్నాను అప్పుడు మనకు వచ్చేసి 11 1/2 వస్తుంది ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ని కలుపుకుందాం ఇది వచ్చేసి మనకు
మెయిన్ గా మనక కుడతాం కదా చివరి కుట్టు ఇది ఈ మార్కింగ్ వచ్చేసి మనకు ఖర్చు మనం ఖర్చు మన ఇష్టం 1 1/2 ఇంచ్ ఏం పెట్టుకోవచ్చు 2 ఇంచెస్ ఏం పెట్టుకోవచ్చు నేను వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను తర్వాత ఇక్కడ మనం 3 3/4 దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టాం కదా ఈ చివర్లో మనకి లాస్ట్ కుట్టు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను ఈ రెండు మార్కింగ్ ని మనం ఇలా కలుపుకున్నాం ఇలా కలుపుకొని మనం ఆర్మ్ రౌండ్ ను చెక్ చేసుకుందాం మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 1/2 ఉంది కరెక్ట్ గా మనకి 9 1/2 అనేది వచ్చేసింది ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని కట్ చేస్తాం ఇలా మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేశాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని వేసుకుందాం మన ఫ్రంట్ పార్ట్ మామూలైతే మనకి బ్యాక్ ఫ్రంట్ అనేది ఇక్కడ వేయాలి హ్యాండ్ ఇక్కడ వేయాలి కానీ మనకు ముక్క అనేది చిన్నగా ఉంది చిన్నగా ఉండడం వల్ల నేను హ్యాండ్ అనేది ఇలా సైడ్ తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను ఇలా హై నెక్ బ్లౌజులకి వీలైనంత వరకు మనం సైడ్ కట్ వేసుకుంటేనే బాగా మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్యాస్ కటింగ్ కూడా వేసుకోవచ్చు కానీ సైడ్ కటింగ్ అయితే మనకి ఇంకా మంచి మంచిగా ఫిట్టింగ్ వస్తుంది ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తెచ్చేసి ఇక్కడ పర్చాను పర్చిన తర్వాత ఇలా 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేశాను మన క్రాస్ బట్టి కోసం తర్వాత చుట్టూ మనము ఇది ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలానే మార్కింగ్ చేసుకుందాం మీ కటింగ్ లో గాని స్టిచింగ్ లో గాని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్ మీద డౌట్ ఉందో అది కామెంట్ చేయండి తర్వాత నేను మళ్ళీ దాని గురించి పూర్తిగా వివరణ ఇస్తాను ఇలా మనం మార్కింగ్ చేసాం కదా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అంట మనం ఇది మార్కింగ్ చేసాం తర్వాత మనం బ్యాక్ పార్ట్ ని తీసేద్దాం తీసేసిన తర్వాత మనం మామూలు దానికి ఎలా మార్కింగ్ పెట్టుకుంటామో అలా మార్కింగ్ పెట్టుకున్నాం మనం ఈ వీళ్ళకి వచ్చేసి 2 1/2 చెట్టు తీసుకుంటాం మామూలుగా అయితే డీప్ నెక్ అయితే సారీ అండి 2 1/2 నెక్ తీసుకుంటాం నెక్ వెడల్పు వచ్చేసి 2 1/2 తీసుకుంటాం మామూలు డీప్ నెక్ అయితే షోల్డర్ వచ్చేసి 3 తీసుకుంటాం ఇలా మార్కింగ్ చేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ నెక్ తీసుకున్నాను తర్వాత షోల్డర్ తీసుకున్నాను ఈ షోల్డర్ సెంటర్ నుంచి మనము సెంటర్ డాట్ వచ్చేసి మనకి 10 1/2 ఇక్కడికి ఇక్కడికి ఉంటుంది మనం డాట్ పట్టేది తర్వాత క్రాస్ పట్టి దగ్గరకు వచ్చేసి 12 ఉంది 12 కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం ఇలా 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం అంటే 1 ఇంచ్ ఎందుకోసం అంటే షోల్డర్ మీద జాయింటింగ్ కి ఇక్కడ క్రాస్ పట్టి జాయింటింగ్ కి 1 ఇంచ్ వెళ్ళిపోతుంది అందుకోసం నేను 12 కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13 వేసుకున్నాను తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 మనం ఈ డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ వేసుకున్న తర్వాత మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని 3 ఇంచెస్ తీసుకున్నాం మనం ఈ డాట్ పట్టడానికి 3 ఇంచెస్ అంటే ఇటు సైడ్ 1.5 ఇంచ్ ఇటు సైడ్ 1.5 ఇంచ్ ఇలా తీసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మనం నెక్ తీసుకోవాలి నెక్ వచ్చేసి 7 సెవెన్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మనం ఫ్రంట్ పెట్టేసి బ్యాక్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఇది వచ్చేసి నేను ఈ 2 1/2 నెక్ 3 షోల్డర్ ఎందుకు చెప్తున్నానంటే మనకి షోల్డర్ సెంటర్ నుంచి సెంటర్ డాట్ వేసుకుంటాం కదా దానికోసమని ఇలా గుర్తులు చెప్పాను ఇప్పుడు మనం సెంటర్ డాట్ తీసుకున్నాము నెక్ వచ్చేసి 7 తీసుకున్నాము తర్వాత వచ్చేసి చెస్ట్ వచ్చేసి 40 ఉంది కదా 40 లో 10వ భాగం వచ్చేసి మనకి 4 వస్తుంది అందుకు నేను ఇక్కడ 4 వేసుకొని 1 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుంటున్నాను అంటే 5 వేసుకుంటున్నాను 1 ఇంచ్ ఖర్చు ఎందుకంటే ఇక్కడ మనం నెక్ పీస్ దగ్గర 1/2 ఇంచ్ ఇక్కడ డాట్ పడతాం కదా ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ పోతుంది
ఇది క్రాస్ పట్టి బాడీ జాయింట్ బెట్ దగ్గర హాఫ్ ఇంచ్ పోతుంది అందుకోసం వచ్చేసి నేను 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇలా అన్ని మార్కింగ్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత మనం నెక్ అనేది చేసుకున్నాం మన మామూలు నెక్ అయితే ఈ చెస్ట్ 40 చెస్ట్ ఉన్న వాళ్ళకి 2.5 లేదంటే ఇంకా 2.5 లేదా 2.75 చేసుకుంటాం కానీ ఇది హై నెక్ కదా మనం 3.5 చేసుకున్నాం నెక్ నెక్ వెడల్పు ఎక్కువ ఉండాలి మన డీప్ నెక్ ఉండదు కదా నెక్ వెళ్తుండదు కాబట్టి నెక్ వెడల్పు అనేది ఎక్కువ చేసుకుంటున్నాను ఇలా నేను 3.5 అనేది నెక్ తీసుకున్నాను అదే 3.5 ఈ కింద సైడ్ కూడా మనం సరైన దగ్గర పెట్టాం కదా మార్కింగ్ ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా బాక్స్ లాగా తీసుకొని ఇలా బాక్స్ లాగా తీసుకున్నాను తర్వాత నెక్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను మీకు 3.5 వద్దనుకున్నారు అనుకుంటే ఒక పావు ఇంచ్ తగ్గించుకోవచ్చు ఇక్కడ ఇక్కడైతే వెడల్పు తీసుకోండి కింద పైన అంత వెడల్పు ఇష్టం లేదంటే ఒక పావు ఇంచ్ తగ్గించుకోండి పైన తక్కువ తీసుకొని పావు ఇంచ్ కింద వెడల్పు తీసుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పట్టేయకుండా ఫ్రీగా ఉంటుంది మన డీప్ నెక్ అయితే అలా తక్కువ పెట్టుకున్నా కానీ నెక్ వెడల్పు అనేది సరిపోతుంది కానీ హై నెక్ కి నెక్ వెడల్పు ఉండాలండి లేకపోతే మనకి బ్లౌజ్ అనేది కంఫర్ట్ గా ఉండదు ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేస్తున్నాను ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టాను ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చింది తర్వాత ఈ మార్కింగ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లే నేను కలుపుతున్నాను ఇలా ఈ మూడు మార్కింగ్ కలుపుకొని మనం క్రాస్ పట్టి సేమ్ అనేది వేసుకున్నాం తర్వాత వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ ఈ 2 ఇంచెస్ తీసేసుకొని మనం మధ్యలో వచ్చేసి సంగం ముద్ద అనేది తీసుకున్నాం మామూలుగా అయితే మనము హాఫ్ ఇంచ్ తీస్తాం కదా దీనికి వచ్చేసి 3/4 ఇంచ్ తీసుకోండి షోల్డర్ పెద్దగా ఉండడం వల్ల మనకి ముడతలు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం గుంత అనేది ఎక్కువ తీసుకోండి ఒక పావు ఇంచు మనం నార్మల్ గా తీసుకునే దానికంటే ఒక పావు ఇంచు గుంత అనేది ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట నేను కట్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఇష్టం ఉంటే 3.5 పెట్టుకోండి ఇష్టం లేదంటే 3 పెట్టేసుకొని కింద వెడల్పు తీసుకోండి అందరికీ 3.5 రాదండి వాళ్ళ చెస్ట్ను పట్టేస్తే తీసుకోండి కొలత 35 వాళ్ళకి వచ్చేసి 2.5 వస్తుంది 34 వాళ్ళకి 36 వాళ్ళకి వచ్చేసి 3 తీసుకోవచ్చు అందరికి ఒకే కొలత పెట్టామంటే నెక్ వెడల్పు ఎక్కువైపోతుంది షోల్డర్ మట్టి కూడా తీసుకోవాలి వీళ్ళది వచ్చేసి షోల్డర్ 16 ఉంది కాబట్టి నేను ఎక్కువ తీసాను అదే చిన్న షోల్డర్ 14-15 షోల్డర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ నెక్ ఇంత వెడల్పు తీసామంటే వాళ్ళకి సెట్ కాదండి బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈ సెంటర్ లో ఖర్చు పెట్టుకున్నాం మనకి ఇక్కడ సెంటర్ డాట్ అనేది గుర్తుండడం కోసం తర్వాత వచ్చేసి మిడిల్ కంటే ఒక పావు ఇంచు కిందికి ఇటు సైడ్ ఇక్కడ ఒక డాట్ పెడతాము ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత విరుతుందో ఇటు సైడ్ ఈ విడ్త్ ఎంత 2 ఉంది కదా ఇదే 2 ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఖర్చు పెడదాము మన టీచ్ వరకు వచ్చే దగ్గర ఒక ఖర్చు పెడదాము తర్వాత వచ్చేసి మనం ఈ ఉసులు పట్టి సైడ్ ఈ డాట్ పడతాం కదా ఈ డాట్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకున్నాం ఇలా ఖర్చులు పెట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్ గా వస్తుంది నెక్స్ట్ మనం హ్యాండ్స్ తీద్దాం ఇప్పుడు మనం ఈ క్లాత్ తక్కువ ఉండడం వల్ల హ్యాండ్స్ తీసే ప్లేస్ లో ఫ్రంట్ పార్ట్ తీసాము ఫ్రంట్ పార్ట్ తీసే సైడ్ హ్యాండ్స్ తీస్తున్నాం మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఉంది కదా మనం ఇప్పుడు హ్యాండ్ పొడవు పెట్టుకున్నాం హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 కానీ వస్తే కింద ఇంకొక హాఫ్ ఇంచ్ మనం పెట్టమన్నారు చూద్దాం క్లాత్ ఉంటే పెడదాం 9.5 అంటే మనం 10.5 పెట్టాలి కదా కానీ ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాం క్లాత్ ఉంది కాబట్టి అంటే 10 అనుకుంటున్నాను దానికి 1 ఇంచ్ కలుపుకొని 11 పెట్టేస్తున్నాను ఇలా ఉంది కదా దీనికి వచ్చేసి మనము 3.5 ఇంచులు చంక దింపు తీసుకున్నాను ఇలా 3.5 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేశాను తర్వాత వచ్చేసి చెయ్యి లూజ్ వచ్చేసి 6.5 ఉంది 6.5 పెట్టేసి దీనికి 2 ఇంచులు ఖర్చు వేస్తున్నాను తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా
ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనము 9.5 దగ్గరికి ఇలా చూసుకున్నాం 9.5 వచ్చేసి మనకి ఇక్కడికి వస్తుంది కదా ఇలా మార్కింగ్ పెట్టుకొని మనం ఇలా 1 ఇంచ్ స్ట్రైట్ గా వెళ్లి చిన్నగా ఇలా దింపు చేసుకున్నాం ఇక్కడనేది ఎంత వస్తుందో మనం చూద్దాం మనకి 9.5 రావాలి 9.5 కరెక్ట్ వచ్చిందా రాలేదా మన కరెక్ట్ గా 9.5 వచ్చేసింది తర్వాత ఇక్కడ 2 ఇంచులు మనం ఖర్చు పెట్టుకున్నాం ఇక్కడ ఇక్కడికి మనం 9.5 వచ్చిన తర్వాత 2 ఇంచులు ఖర్చు పెట్టాను ఇప్పుడు మనం ఇది మెయిన్ గా వేసే కుట్టు ఇది మెయిన్ వేసే కుట్టు ఇది తర్వాత ఖర్చుకు వేసే గుర్తు ఈ మధ్యలో అనేది మనకి 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇప్పుడు మనం ఈ మార్కింగ్ వెంట కట్ చేద్దాం ఇలా కట్ చేసాం కదా మన షోల్డర్ సెంటర్ రావడం కోసం ఇక్కడ ఒక చిన్న ఖర్చు పెడుతున్నాను తర్వాత ఇక్కడ మనం చివర్లో కుట్టు వేస్తాం కదా చివర్ కుట్టు దగ్గర ఒక ఖర్చు పెట్టాను మనకి ఈ ఖర్చు బాడీకి అనేది హ్యాండ్ అనేది కరెక్ట్ గా వచ్చిందంటే మన హ్యాండ్ కరెక్ట్ గా వస్తుంది ఇలా తీసాం కదా తర్వాత గుంతలు అనేది నేను ఇప్పుడు తీయనండి ఇప్పుడు తీసామంటే కన్ఫ్యూజ్ అవుతాము కింద మనం హెమ్మింగ్ పట్టి కోసం మలుపుతాం కదా ఈ మలిపిన తర్వాత రెండు ఒక పార్ట్ ఉండేలా సీదా పార్ట్ గాని ఉంటా పార్ట్ గాని పెట్టుకున్నప్పుడు నేను ఈ గుంత అనేది తీస్తాను ఇప్పుడు ఫస్ట్ తీసామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం తర్వాత క్రాస్ పట్టి తీసుకున్నాం మన క్రాస్ పట్టికి అనేది క్లాత్ తక్కువ పడుతుంది జాయింట్ పెట్టుకోవాలి మనకి ఇది 8 సెంటీమీటర్ ముక్కేనండి 8 సెంటీమీటర్ ముక్క అయ్యేసరికి మనకి క్లాత్ తక్కువ పడుతుంది వీళ్ళకి వచ్చేసి 1 మీటర్ అయితే మనకి బ్లౌజ్ అనేది ఫ్రీగా అవుతుంది 8 సెంటీమీటర్ ముక్క అయితే మనకి ఇలా జాయింట్ పెట్టుకునే పని అవుతుంది జాయింట్ పెట్టుకునే పని మరియు హ్యాండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ తీసాం ఫ్రంట్ పార్ట్ దగ్గర హ్యాండ్ తీసాం అనేది మనం క్లాత్ అనేది మార్చుకోవడం వల్ల ఈ మాత్రం సరిపోయింది లేదంటే ఇంకా చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇలా దీన్ని ఇట్లా దీనిపైన పెట్టేసుకొని క్రాస్ పట్టి తీసుకుంటున్నాను తర్వాత జాయిన్ చేసుకుంటాను క్రాస్ పట్టి వచ్చేసి ముందు సైడ్ మన ఉసు సైడ్ వచ్చేసి 3.5 పెడుతున్నాను క్రాస్ పట్టి లూజ్ వచ్చేసి మనకి నరము ఖర్చుతో కలిపి 11.5 వచ్చింది కదా ఆ 1 ఇంచు మనం టక్స్ పడతాం కదా టక్స్ తీసేసి 10.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి 3.5 పెట్టాను ఈ మిడిల్ వచ్చేసి 2.5 పెడుతున్నానండి తర్వాత వచ్చేసి ఇటు సైడ్ 3 పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకుంటాను ఇలా మనకి 2 పీసులు అనేది వచ్చాయి మిగతా మందాలు అనేది వేరే క్లాత్ తీసుకున్నాం ఈ క్లాత్ లేదు కదా మనకి వేరే క్లాత్ అనేది తీసుకున్నాం ఇప్పుడు ఈ మిగిలిన ముక్కల్లో మనము బ్యాక్ లో వేస్తాం కదా ఈ పట్టి నెక్ పీస్ అనేది తీసుకోవాలి తర్వాత నేను బ్యాక్ నెక్ తీయలేదు కదా బ్యాక్ నెక్ తీస్తే మళ్ళీ ఫ్రంట్ లో డాట్ వేసుకోవడానికి రాదని చెప్పేసి తీయలేదు ఇప్పుడు బ్యాక్ నెక్ తీస్తాను మనం ముందే ఈ నెక్ 3 ఇంచులు 3.5 ఇంచులు వెడల్పు పెడుతున్నాం కదా ఇది పెట్టడం వల్ల మనకి బ్యాక్ లో డాట్ వేసుకునేప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి నెక్ అనేది తర్వాత తీసుకుంటే మనకి కరెక్ట్ గా వస్తుంది నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ పెడుతున్నానండి 2 ఇంచ్ ఏం పెట్టుకోవచ్చు మనం 1 ఇంచ్ మన ఇష్టం అండి నేనైతే ఒక 2 ఇంచెస్ పెడుతున్నాను వీనిక్ జాకెట్ కి కొందరైతే అసలు నెక్కే లేకుండా ఒక 3/4 ఇంచ్ మన కాల్ కదా ఎలా పెడతామో అలా పెట్టుకుంటారు నేను మరీ ఎందుకు పట్టేస్తుంది అన్నట్లు ఒక 2 ఇంచులు పెడుతున్నాను నెక్ ఇలా నెక్ తీసాం కదా నెక్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ దీనిపైన వేసుకొని మనం షోల్డర్ సైడ్ అనేది మనం ఒక 1/2 ఇంచ్ దింపు తీసుకోవాలి ఇలా ఉంది కదా 1/2 ఇంచ్ దింపు తీసామంటే మనం షోల్డర్ మీద అనేది బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది లేదంటే మనకి షోల్డర్ కిందికి వెళ్ళే కొద్ది దింపుగా ఉంటుంది కదా ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఇది ఈ 1/2 ఇంచ్ కంపల్సరీ మనం దింపు తీసుకోవాలి హై నెక్ ఏదైనా సరే ఇలా 1/2 ఇంచ్ అనేది మనం దింపు తీసేసుకోవాలి ఇటు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ తీసుకున్నాం కదా ఇలా మనకి అన్ని పార్ట్లు అనేది వచ్చాయి క్రాస్ బెల్ట్కి వచ్చేసి మందాలు వేరే క్లాత్ లో తీసుకున్నాం దీంట్లో క్లాత్ అనేది సరిపోలేదు ఇలా మనం ఈజీగా హై నెక్ అనేది కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం